సరే వీళ్ళు రాశిల్ సౌదం రెండు వేల నోట్లను ఉపసంహరించుకున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే వేల వరకు మార్చుకునేందుకు నేటి నుంచి అవకాశం కల్పించింది అయితే ఇవాళ భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చి నోట్లు మార్చుకుంటారేమోనని అంతా భావించారు కానీ తొలి రోజు పెద్దగా హడావిడి కనిపించలేదు మొదటి రోజు హైదరాబాద్ పరిధిలోని పలు బ్యాంకులలో పెద్దగా జనం రెండు వేల నోట్లు మార్పిడి ఆ కోసం రాలేదు రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ఇదే పరిస్థితి కనబడుతుంది అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి ఎలిజెస్ ఒక్క మాట పేదోడు మధ్యతరగతి అంటే పేద వ్యక్తులు మధ్య తరగతులు ఎవ్వరు కూడా మేము చూడలే ఈవెన్ నేను కూడా రెండు వేల నోటు చూడకే ఆడాది రెండు వేల నోటు అనేది మన దగ్గర లేదు అది బడాబాబుల దగ్గర అవినీతి సొమ్ము ఎవరైతే ఉన్నదో వాళ్ళ దగ్గర పేదోళ్ళ దగ్గర రెండు వేల నోట్లు లేదు అవసరం కూడా మాకు రాదు అని వాళ్ళు కరాకండి చెప్పారు ఎలాంటి హడావిడి కూడా కనబడేది ఎందుకు నేనే మాట చెప్తున్నా అంటే వాస్తవమైన విషయం అన్నట్టు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మరొక అంశం ఏంటంటే ఇక్కడ జరిగే పరిస్థితులను కూడా మనం చూడాలి ఎక్కడికెళ్ళినా ఏం కథ జరిగినా కూడా ఇదే ప్రధాన అంశంగా కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే కొనవుతుంది ఇక ఆ పక్కనే రెండు వేల నోట్పై ఆఫర్లే ఆఫర్లు బకాయిలు చెల్లించాలని ఒకరు బిల్డింగ్ కొన్న బకాయిలు చెల్లించాలని ఒకరు బిల్డింగ్ కొన్నానని మరొకరు మార్చి పెడితే కమిషన్ ఇవ్వాలని ఇంకొందరు రెండు వేల నోట్ల ఉపశమనతో వాటిని బ్యాంకులలో మార్చుకోవడానికి పెద్ద మొత్తంలోని నిల్వలు ఉంచుకున్న వారు ఆందోళనకు గురవుతున్నారు దీంతో వ్యాపారులు రియల్టీల వారికి బంపర్ ఆఫర్ ఇస్తున్నారు రెండు వేల నోట్లను తాము తీసుకుంటామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశరోపేట నియోజకవర్గ కేంద్రానికి చెందిన పలువురు సోషల్ మీడియాలో ప్రకటిస్తున్నారు ఆ నోట్లతో పాత బకాయిలను క్లియర్ చేసుకోవాలని సెల్ ఫోన్ ఎలక్ట్రానిక్ షాప్ యాజమాన్యాన్ని కోరాడు మరోవైపు ఇంటి స్థలం కానీ లేకపోతే బిల్డింగ్ కానీ కొనుగోలు చేసుకోవచ్చని ఆఫర్లు ఇస్తున్నారు మరికొందరు నోట్లను మార్పిడి చేస్తే పది శాతం కమిషన్ ఇస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇది ఎట్లా జరుగుతున్నది అంటే దీనికి సంబంధించిన ప్రధాన అంశానికి సంబంధించి ప్రచారం ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పటి వరకు జరిగిన మీ అంశాన్ని అన్ని చూస్తున్నారు రెండు వేల నోట్లకు సంబంధించి గతంలో ఐదు వందల నోట్లు కానీ ఇతరత్ర మార్పిడి చేస్తే గిట్లనే ఉండదు ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఏర్పడింది అనేది ప్రధానంగా ఆ అంశంగా ఇది ఏంటి అంటే పేద మద్దతు రేపు దగ్గర ఎక్కడ కూడా ఈ నోట్లు లేవు కేవలం ఎవరి దగ్గర అంటే డబ్బు ఉన్న వాళ్ళు రియల్టర్లు రియల్ ఎస్టేట్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ దగ్గరనే మొత్తానికి అయితే డబ్బు ఉన్న పరిస్థితి పేదోళ్ళకైతే ఎక్కడ లేని పరిస్థితి ఇక మరో అంశం ఎమ్మెల్సీ అయితే మాకేంటి నర్సిరెడ్డిని సెక్రటరియట్ లోకి రానివ్వని సిబ్బంది టీచర్ ఎమ్మెల్సీ అలుగుపెల్లి నర్సింహ నర్సింహ నర్సిరెడ్డికి తెలంగాణ సెక్రటరీ వద్ద చేదు చేదు అనుభవం ఎదురైంది ఇవాళ ఆయన తన కారులో సెక్రటరియేట్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు తాను ఎమ్మెల్సీ అని చెప్పినా వినిపించుకోలేదు దీంతో నర్సిరెడ్డి నడుచుకుంటూ వెళ్లిపోయారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఇలా చేసిన పరిస్థితి ఏంటి అంటే ఒకసారి ఆలోచించండి సెక్రటరియట్ లోకి ఎవరు రావాలి మా యొక్క ఆరాధ్య దైవం పాపం మా దేవుడు మా పూజ్యులు మా గౌరవనీయులు అభిమా మేము ప్రాణంగా ప్రేమించే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కలవకుం చంద్రశేఖరరావు మాత్రమే పోవాలి ఆయన టీము ఆ బ్యాచ్ తప్ప ఇంకొకరు ఎవరు పోవడానికి వీలేదు వాస్తవమైన విషయం ఏంటంటే చంద్రశేఖరరావు ఎవరు పోవద్దంటే ఎవరు వాళ్ళు ఎందుకు ఓరు అంటే దానికి సంబంధించిన అంశాన్ని కూడా నేను చెప్తున్నా కదా పూర్తి స్థాయిలో నేను చెప్తున్నా కదా ఎందుకు ఈ అంశానికి సంబంధించి అంటే చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ప్రతి అంశాన్ని మీరు చూడండి గతంలో ఇక్కడ చాలా వరకు కూడా చూసి ఎవరిని చూసి రు అటు రాజాసింగ్ను చూసినాం ఆ తర్వాత రేవంత్ రెడ్డిని చూసినాం ఆ తర్వాత మరొకల్ని చూసినాం ఎందుకు నేను ఏ మాట చెప్తున్నా అంటే ఎమ్మెల్సీ అయితే ఆడ ఎమ్మెల్యే అయితే అధికార